విధంగా తీరుస్తూ ఈరోజు ముందు పోవడం జరుగుతుంది. అందరికి నమస్తే. ఐజా తెలంగాణ చిరస్సులో ఈరోజు ఏబీఏపీ అవిర్భావం దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే 1949 జూలై 9 ఢిల్లీ యూనివర్సిటీలో స్థాపించడం జరిగింది. అయితే ఏబీఏపీ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని చెప్పుకున్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి విద్యారంగంపై ఎన్నో సమస్యలు తీరుస్తూ ఈరోజు ఏబీఏపీ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ పోరాటం ఏం చేస్తున్నట్టే సమస్య చేస్తున్నట్టే అది ఏబీఏపీ మాత్రమని మన విద్యార్థులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ సమస్యని కొనసాగించాలని సంఘం ఏర్పడికి ఏంటంటే ఢిల్లీ యూనివర్సిటీలో కొంతమంది సభ్యులతో ఈ దీన్ని ఆవిర్భవించారు. కావున ఈ సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఉందంటే అక్కడ ఏబీపీ ముందంలో ఉంటారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇంటర్ అవతోకలపై ఎంతో కొట్లాడి కేసులు అయినా కూడా టూటాలకి కానీ లాఠీలకు కానీ ముందరుండి సవాలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాలు ఉంచుతూ ఈరోజు ఏబీఏపీ ఉంది. అదేవిధంగా విద్యార్థులకి ఏదైనా సరే ఏ సమస్య అయినా కానీ ఉందంటే అది ఓన్లీ ఏబీఏపీ సమస్య అని చెప్పుకోవచ్చు. కావున అదేవిధంగా సామాజిక సేవలు కూడా ఎన్నో చేసినారు ఈ సంస్థను. కావున ఇటుపై చిన్న నేను